మాకు వరుసకి పెదనాన్న పెద్దమ్మ అయ్యే వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తున్నాను. వీళ్ళ పిల్లలు నలుగురు మగపిల్లలు ఉంటే ముగ్గురు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉన్నారు అక్కడ. అందుకని వాళ్ళని చూపిద్దాం. అందరూ ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారండి. కానీ అంటే పరిస్థితులు అలా వచ్చాయి అందరికీ. పిల్ల కూడా పెట్టుకోదు గుట్టుకి చూసుకోవటానికి. ఓ ఏం చేద్దాం పోయి అన్నం లేరు. ఇంకో ఇట్ట పట్టుకొని వాసన చోటు. ఇంకో వీళ్ళ ప్రేమ చూడండి. పిన్నీస్ కుచ్చైనా కానీ పాపకు పెట్టు అని అంటా ఉందన్నమాట. కానీ అన్నమాట అట్లా అనమాట ఇక్కడ ప్రేమలు. ఇక్కడ దొండకాయలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. అబ్బా ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో, అన్ని చెట్లు వేయాలని అలా అనిపిస్తూ ఉంటుంది. పెదనాన్న ఇందాకే ఊరు వెళ్ళాడు అక్క దగ్గరికి అని అంటున్నానమాట. ఒక ఆడపిల్ల నలుగురు మగపిల్లలు ఉన్నారనమాట ఈ పెద్దమ్మకి. కొంచెము హెల్త్ బాగోదు అంటే పెద్ద వయసు అయ్యారు కాబట్టి అలా అనమాట. అంతేగాని మరీ పెద్ద జబ్బులు కాదు కానీ ఏదేమైనా ప్రశాంతంగా ఉంటున్నారు ఊర్లోనే. కానీ పిల్లలు దగ్గర లేరు అని అనిపిస్తుంది వాళ్ళకి. మూడు ఇల్లు నాలుగు ఇల్లులు కట్టారు, ఇల్లన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది చిన్నప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డాము ఇల్లు లేక. మేమే కాదు అందరూ. కానీ ఇప్పుడు అందరు ఇల్లులు అలానే ఉంటున్నాయి. చాలా ఊళ్ళల్లో ఆల్మోస్ట్ అలానే ఉంటున్నాయి. కానీ లొకేషను అంతా ఎంత బాగుంది కదా. నాకైతే ఊరు వెళ్తే అసలు పక్కనే కాదు, ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించకుండా రాలేను నేను. అందుకని వెళ్ళినప్పుడల్లా ఇలా పెద్దమ్మల్ని పెద్దమ్మల్ని పలకరిస్తూ వాళ్ళ ఆప్యాయతలు అనుభవిస్తూ మళ్ళీ తిరిగి వస్తాను అన్నమాట. నిజంగా పూర్తిగా తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. ఈసారి మంచిగా వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ తీస్తాను. అందరు మంచి వాళ్ళు. ఇక్కడ బెండకాయ చెట్లు కూడా చూడండి ఎంత మంచిగా కాసాయో. ఇక ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోసే మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, వ్యూవర్స్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. 10,000కి దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.